హలో ఫ్రెండ్స్, నేను శిరీష్ అని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు స్టార్ హోటల్ స్టైల్లో వెజ్ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చపాతీకి, పుల్కాకి, పరోటాకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. దీనిలో చాలా రకాల కూరగాయలు వేస్తాం కాబట్టి ఇది చాలా స్ట్రెంగ్త్ ఫుడ్. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఏమేమి పదార్థాలు కావాలంటే, ఇది తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన బీన్స్ తీసుకోండి, క్యాలీఫ్లవర్ 50 గ్రాములు, క్యారెట్ 1 మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, 1 బంగాళాదుంప తీసుకొని తొక్కు తీసి కట్ చేసుకోవాలి, 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేయండి, 2 పెద్ద టమాటాలను తీసి ముక్కలుగా చేసి మిక్సీలో పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి, 25 గ్రాముల పచ్చిబటాని తీసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టాను. అదే మీరు 2 బటాని తీసుకున్నట్లయితే 8 గంటలు ఫస్ట్ నీళ్ళలో నానబెట్టండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 6 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ కట్ చేసిన కొబ్బరి, 1 పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేయండి, 1 టీ స్పూన్ గసాలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి తీసుకోండి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు మీ టేస్ట్ తగినంత తీసుకొని నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర తీసుకోవాలి, 3 లవంగాలు, 1 ఇంచ్ పట్ట, 2 బిర్యానీ ఆకులు తీసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గసగసాలని కొంచెం వేడి నీళ్ళల్లో పోసి 1/2 గంట నానబెట్టండి. 1/2 గంట తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకోండి, జీడిపప్పుని వేసుకోండి, ఈ గసాలను వేసుకొని కవర్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. దానిలో క్యాలీఫ్లవరు, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ అన్నీ వేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఎండుబటాని తీసుకుంటే వాటర్ని కూడా ఈ కూరగాయలతో కుక్కర్లో వేసుకోండి, అంటే కూరగాయలన్నీ వాటర్లో మునిగేటట్టు పోసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లవంగాలు, పట్ట, బిర్యానీ ఆకు వేసి 10 సెకండ్లు ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయి వేసి 30 సెకండ్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మిరప్పొడి వేసుకోండి, పసుపు వేసుకోవాలి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోండి. అన్నిటిని ఒకసారి కలపండి. మసాలాలను ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలపండి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాలు కుక్ చేయండి. అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేయాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దానిలో మనం ఉడికించిన కూరగాయలు ఉన్నాయి కదా, వాటిని నీళ్ళతోటే వేసుకోండి. ఉడకబెట్టిన బటానీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ బాగా కలపాలి. ఇప్పటివరకు మనం ఉప్పు వేసుకోలేదండి, మీ రుచి తగినంత వేసుకోండి ఉప్పు. నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు బాగా కలిసిపోయేటట్టు కలపండి. దానిలో ఇప్పుడు మనం మిక్సీ చేసిన కొబ్బరి, గసాలు, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ నీళ్ళు కూడా పోసుకోండి. అన్నీ బాగా కలపాలి. నేను 1/4 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి చిక్కగా కావాలా పలచగా కావాలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు అన్నీ బాగా కలిపి కవర్ చేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మంచి వాసన వస్తుందండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి.
గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే స్టార్ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా రెడీ అయింది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.